चंपे शर्मावा मर गया साला। सरकार अग्निपर्वतम बदलवाले लावा अणचिपेटी उपड़कू कैसे कसी चचिपो ना कसी तरीके ऊरे नागुपा विषय ऐटे मा आ द्रोणा गाड़ी अंत चूसे दाका ना प्रति रक्त बोट प्रतीकार तो मरीपोटी अंत चूड़े आरंभ कदा सरकार वेट प्रारंभ वाड़ी गाली मामा वाण पट्टो मल्ली अक्कड़के चेरुंटा सरकार आंध्रालो वाड़ी वेतकाले एप्पटिकि दोरकाले पैगा मनं कूडा पोलीसुलकु दोरकुंडा तेलु कुट्टिन दोंगल्ला जागर्त पड़ाले आ पोलीसुलतोने वाण्णि वेतकिस्ते वेतकिंचमंटावा पोलीसुतोन चूडु आटाडिस्ता नीकु आट विडुपुगाने उंटुंदि विक्रम ఈ ఆటకు సరైన వ్యక్తి నువ్వే ఆట మొదలు పెడదామా సరే నువ్వు ఎక్కడే కూర్చో నేను నీళ్ళు తీసుకొస్తాను అరే బాబు వెళ్ళి మంచి నీళ్ళు తీసురా అలాగే అనారోగ్యంతో ఉన్నవాడికి అల్లట పనిలు లభిస్తారా బ్రాండెడ్ చూడ బ్రాండీలోను విస్కీలోను కలుపుకోవడానికి కాదు ప్రాణాలు కాపాడడానికి ఉపయోగించాలి ప్లీజ్ నీకు శుభం జరుగుతుంది పర్లే మీ నాన్నగారికి ఏం పర్లేదు ఇప్పుడే సోడా పోసా నీకేమైనా పిచ్చా ఆయాసంతో ఉన్న వాళ్ళకి ఎవరైనా సోడా పోస్తారా శుభం జరుగుతుంది నోట్లో మోతే సోడా పోసి చంపేశావు కదరా దరిద్రుడా మంచి మనసున్న దంపతులని తొలి కార్డు మీకే ఇస్తున్నాను మీరు మా వాడి పెళ్ళికి తప్పకుండా రావాలి అలాగే ఏంటో వీడింకా స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లాళ్లానే కనిపిస్తున్నాడు చూస్తుండగానే పెళ్ళిడికొచ్చేశాడు మీ అబ్బాయి ఉండుంటే ఈ పాటికి మీరు పెళ్లి ప్రయత్నాల్లో ఉండేవారు వస్తావమ్మా మంచిది బాయ్ అంకుల్ బాయ్ ఆంటీ వద్దు మీనాక్షి ఆ దౌర్భాగ్యుడి గురించి తలుచుకుని నువ్వు ఏడవద్దు మేడం మీ అబ్బాయి ఈ రోజుకైనా తిరిగి వస్తాడు సార్ ఏంటి సార్ ఇది నేను తాగుతోంది అలవాటుతో కాదు ఆనందంతో అంతకంటే కాదు నా ఆవేశం ఓ రోజున నా కొడుకుని నా నుంచి దూర చేసింది నా భార్య అప్పటి నుంచి విషాదంలో మునిగిపోయింది ధైర్యం చెప్పాల్సిన నేనే బాధపడితే దాని ఆరోగ్యం అందుకే వాడి మీద కోపం నటిస్తున్నా నేను నా భార్య బతుకుతోంది వాడు ఎప్పటికైనా వస్తాడని నాన్నకి నేనేమీ కొడుకునని నిజం చెప్పేస్తాను నమస్కారం టీవీ 5 న్యూస్ బులెటిన్ కు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు
రాష్ట్రంలో జరుగుతున్న వరుస దోపిడీలు ఇటు ప్రభుత్వాన్ని అటు పోలీసుల్ని కలవరపరుస్తున్నాయి. మన హైదరాబాద్ లో జరిగినట్లే ఈ రోజు విజయవాడలోనూ జరిగింది. అవి జరుగుతున్న తీరు చాలా వినూత్నంగా గతంలో మైసూరులో జరిగిన నిజాం నగర దోపిడీని పోలి ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. మెయిన్ బ్రాంచ్ ని దోచుకుంటున్న ఘరాన ముఠాని ఎంత నిఘా వేసినా పట్టుకోవడంలో విఫలమవుతున్నారు పోలీసు. మైసూరులో నగల దోపిడీకి ఇక్కడ దోపిడీకి దగ్గరి పోలికలున్నాయంటున్నారు. అంటే రెండిటికీ దొంగ ఒక్కడేనా సార్? చెప్పలేం. ఎందుకంటే వేల కోట్ల సొత్తును దోచుకున్న వాళ్ళు ఇంత చిన్న దొంగతనానికి పాలుపడరు. అయితే రాబరీ స్టైల్ ఒకేలా ఉంది కాబట్టి ఈ దొంగని పట్టుకుంటే మైసూర్ దొంగతనం చేసింది వీడేనా లేదా ఏదైనా ముఠా ఉందా? అట్లీస్ట్ ఆ మైసూర్ దొంగ పేరు ఊహా చిత్రమో ఏదో ఒకటి దొరకచ్చు. హైదరాబాద్ విజయవాడలో చోరీ జరిగిందంటే నెక్స్ట్ గురి వైజాగ్ మీదే ఉండొచ్చు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నౌ ఎవ్రీబడి అండర్స్టూడ్? Yes sir. ఏంటి మామయ్య, పోలీసులతో ఆ ద్రోణాగాడిని వెతికిస్తానని చెప్పాడు. ఇంకోవైపు మనవాడిని పంపి ఇష్టం వచ్చినట్లు దొంగతనాలు చేయిస్తున్నాడు. ఇప్పుడు పోలీసుల దృష్టంతా మనవాడి పైనుంది. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. కొంచెం ఓపిక పట్టు సర్కార్. ఒత్తి వెలిగించాను, అది పూర్తిగా కాలితేనే కదా బాంబు పేలేది. ఎప్పటినుంచో ఎదుకుతున్నావురా నీకోసం, ఇప్పుడు దొరికావు, ఇక తప్పించుకోలేవు. దొరికింది నేను కాదురా నువ్వు. అది చూద్దాం. మనం పంపించిన విక్రమ్ చచ్చిపోయాడంటే నువ్వు నవ్వుతావేంటి? ఏంటిది మామ? చచ్చిపోయాడు, కానీ ఎలా చచ్చిపోయాడు? పోలీసుల చేత కాదే. పెద్ద చేపను పట్టాలంటే చిన్న చేపను ఎరవేయాలి సర్కార్. మనవాణ్ణి పసిగట్టి గుర్తుపట్టి వెంటబడి తలబడగల సత్తా ఎదుటి వాళ్లకు లేదు. మనవాడు బలేంది మన పులికే. ద్రోణలో అలజడి రేపడానికి ద్రోణ చేసినట్టే విక్రమ్ చేత దొంగతనాలు చేయించా. వాడు ఏ మూల ప్రశాంతంగా నిద్రపోతున్నా బెదిరిపోవలసిందే. పొగబెట్టి ఉనికిని పట్టా, ఇక వైజాగ్ వెళ్ళి మట్టు పెట్టడమే.